ఓకే అయిన తర్వాత హీరోయిన్ గురించి కూడా ఇద్దరు ముగ్గురు అనుకున్నాము, ఏది వర్కౌట్ కాలేదు. అప్పుడు మా శిరీష్ మై బ్రదర్ సజెషన్ ఇచ్చాడు, శాలిని పాండేని పెట్టండి అని. సో అప్పుడు డైరెక్టర్కేమో ఆఫ్ అండ్ ఆఫ్, శాలిని పాండే అర్జున్ రెడ్డి చేసింది అది అదో టైప్ ఆఫ్ ఫిలిం. సో మా శిరీష్ క్యాలిక్యులేషన్ ఏమో అర్జున్ రెడ్డి మహానటి, 118 అమ్మాయి చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్, అమ్మాయిని పెట్టండి అని ఆయన. సో ఫైనల్గా ఆర్కేని ఒప్పించేసి అమ్మాయిని శాలిని పెట్టడం జరిగింది. నిజంగా శాలిని ఈ సినిమాకి వచ్చిన తర్వాత ఇందాక ఒక అబ్బాయి చెప్పాడు, రాస్తాను శాలిని ఈజ్ అ కెమిస్ట్రీ, ఇది ఓన్లీ వీళ్ళిద్దరు బాయ్ అండ్ గర్ల్ చిన్నప్పుడు, పెద్దగా అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో జరిగే మేజర్ స్టోరీ. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఈజ్ అ కెమిస్ట్రీ సినిమా ప్రాపర్గా డైరెక్టర్ కానీ టీమ్ కానీ బాగా చేయగలిగారు. సో చేశారు, షూటింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత జనరల్గా రెడీ చేసి నాకు ఎడిటింగ్ రూమ్లో చూపిస్తారు. ఎడిటింగ్ రూమ్లో ఫస్ట్ హాఫ్ చూశాను నేను, సెకండ్ హాఫ్ చూడలా, ఎందుకంటే నాకు ఏం ఎక్కలే సినిమా ఫస్ట్ హాఫ్. ఏంటారికే నాకేం కనెక్ట్ అవ్వట్లేదు, మనం అనుకున్న స్టోరీ ఏంటి, ఐఎమ్ టోటల్ డిస్కనెక్ట్, మీరేంటో నాకు ప్రాపర్గా చేసి చూపించండి అని. సో ఒక ప్రొడ్యూసర్గా నేను వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు చాలా భయపడిపోతారు, అదేంటి మీరు చూసి బాగలేదంటేనే మేము తట్టుకోలేము, అలాంటిది ఒక ప్రొడ్యూసర్ సినిమా చూసి కనెక్ట్ అవ్వట్లేదు అంటాడు ఏంటని, దే ఫెల్ట్ ఇస్ ఆల్మోస్ట్ డిస్టర్బ్ అయిపోయారు. మళ్ళీ నేను పిలుచుకొని రూమ్లోకి చెప్పా, ఇలా నేను చెప్పానంటే మీరు ఎక్కువ వర్క్ చేస్తారు, మీరు ఎక్కువ వర్క్ చేస్తే ఫైనల్ అవుట్పుట్ కరెక్ట్గా వస్తుంది, గో డూ ఇట్ అని చెప్పా. ఫైనల్గా మళ్ళీ పిలిచి నాకు సినిమా చూపించారు, ఎస్ ఇప్పుడు కరెక్ట్గా కనెక్ట్ అవుతున్నాను, ఇది కంప్లీట్ చేయండి, కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ సినిమా చూపించారు.